ఏమండి, చిన్నోడొచ్చాక అందరూ ఒకేసారి కలిసి భోంచేసి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడేమొద్దు, ఒకటిన్నరకే వస్తానని వాళ్ళకి చెప్పాను, ఇప్పటికే లేట్ అయింది, వచ్చి భోంచేస్తాలే. జ్యూస్ తాగడానికి వెళ్తూ అసెంబ్లీకి వెళ్తున్నట్టు వైట్ అండ్ వైట్ లో ఎలా వెళ్తున్నాడు చూడు. అరే ఆ చేతిలో డాక్టర్ పెట్టుకున్నావు? ఆయన ఏమైనా ఫ్యామిలీ ప్లానింగ్ చేసే డాక్టరా? చీ చేతి, మరీ అంత అక్కర్లేదురా. అమ్మా ఆకలిస్తుంది, అన్నం పెట్టు. తమ్ముడిని రానివ్వరా, పాపం బిడ్డ హోటల్లో తిని తిని నాలుగు చవి చచ్చిపోయి ఉంటుంది. అందరూ కలిసి భోంచేద్దాం. నాలుకే చచ్చిపోయింది, వాడు చావలేదుగా. ఏరా, నీ నోట్లోంచి ఒక్క మంచి మాట కూడా రాదా? పోరా. అమ్మా బాగా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టు ప్లీజ్. రే, వాళ్ళ తమ్ముడు వస్తే గానీ ఫుడ్ పెట్టనంటున్నారు. వాడు తమ్ముడేమైనా పిండాలు తినే కాక, వాడు తిన్న తర్వాతే మనకు పెట్టడానికి. ఇదేదో లూజ్ ఫ్యామిలీ ఇలా ఉంది. ఇది మనకు వర్కౌట్ అవుతుంది కానీ పక్కింట్లోనే ఎక్కడో తినేద్దారా? రే, మనం ఏమైనా అడుక్కున్నా వాళ్ళమా? ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వచ్చావురా, ఓసిగా తిని తిని ఒళ్ళు పెంచేసావు, మొహం పగిలిపోద్ది. అమ్మా అలాగే నాతో ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకు కూడా. ఏంటది, ఇదేమన్నా సత్రం అనుకున్నావా? వచ్చిపోయే వాళ్ళకి వండి మార్చడానికి నా వల్ల కనుకోరా. ఇప్పుడు పెడతావా లేదా? నా వల్ల కాదురా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. ఏదో మాట్లాడుతున్నారు, సరిగ్గా వినిపించట్లేదు. గిన్నెలు గిన్నెలు కడుగుతున్నారుగా, తర్వాత పెడతారు, శుభ్రంగా వడ్డిస్తారు. వెయిట్ చేద్దాం. ఆకలేస్తుంది. ముద్దులు కొడుకే పెట్టు, నేను వెళ్తున్నా. నా ఉద్దేశం అది కాదురా. వద్దు, నేను వెళ్తున్నా. అదే ఏం కలపలేదని చెప్తున్నానుగా, వదలరా. ఏమి కలపలేదు కదా. అరే చెప్పేది వినరా. ఏం లేదురా, వదిలేరా, వదిలేరా, శ్రవణ్ పోనీలేరా, శ్రవణ్ ఏం లేదా, చెప్పేది వినరా, మీరు వెళ్ళండి. శ్రవణ్ అన్నయ్య వెళ్ళండి, వదరా వెళ్ళండి. తర్వాత చాలా ఫీల్ అవుతావు. పర్వాలేదు, చెప్పేది వినరా. నువ్వు చెప్తే నేనెందుకు వినాలి? రే, ఇదంతా నీకోసం వండిందిరా. నువ్వే తిని చావు. సరే జరుగు, రే తొందరగా రండిరా, రండి. వచ్చేసా వచ్చేసా. నమస్కారం అమ్మా. నమస్తే బ్రదర్. కూర్చో కూర్చో. ఏంట్రా అందరూ సైలెంట్ గా ఉన్నారు? తినేటప్పుడు మాట్లాడకూడదని మేనర్స్ తెలిసిన కుటుంబం రా ఇది. మావా కోడితోడ కదా. ఏ, వాడు విషయం కలిపింది నిజంగా చూసావా? విషయం కలిపింది, మరి ఏం కలపరంటూ చక్కగా తింటున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. మావా బిర్యానీ వేసుకుంట్రా. ఇది విషం బిర్యానీయా? వద్దు మావా, నేను ఇంటికి వెళ్తా. కాకి బిర్యానీ తినైనా నేను కడుపు శుభ్రం చేసుకుంటా, నువ్వే తిను. లూజ్ ఫ్యామిలీ అని చెప్పాను కదరా. ఎరా నీకేమైనా తెక్క, మసాలా కొంచెం తక్కువ అయిందని వేసా, దానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా? దీని కారణం నా చెల్లెలు భోనా అనబడే భువనేశ్వరే. తృప్తిగా తినానమ్మా. అయితే ఇది విషం బిర్యానీ కాదా, చికెన్ బిర్యానీయా? కుమ్మేదారా. ఇలా తింటూ ఒళ్ళు పెంచే బదులు అడుక్కోవచ్చు కదరా. మీరు తింటుంది అన్నం కాదు, వేరే ఏదో. రేయ్ మాటలు తినగారని. అమ్మా వెళ్ళి మాట్లాడదని చెప్పు. రేయ్ నేను అట్టాగే మాట్లాడతారా, నువ్వు అడుక్కు తినేవన్నీ నాయిరా. అమ్మా వెళ్ళి మాట్లాడదని చెప్పు. అమ్మా నువ్వు చస్తే కానీ ఈ కుటుంబం బాగుపడతరా.
శ్రవణ్. చెప్పమ్మా. ఎలా ఉన్నావు నాన్న? నీకేం కాలేదుగా? ఏమైంది? అన్నయ్య ఏమైనా అక్కడికి వచ్చాడా? రాలేదమ్మా. ఒకవేళ అన్నయ్య అక్కడికి వస్తే వెంటనే పంపించే. ఆరోగ్యం జాగ్రత్త. సరేనమ్మా. ఏదో శబ్దం వస్తుంది, వర్షం పడుతుందా నాన్న? సరే వెళ్ళి పడుకో. ఉంటాను. రేపు తీసుకొచ్చిస్తాను. శ్రావణ్ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు. ఇకపై శ్రావణ్ మీ ఆఫీస్కి రాడు. ఏమైంది వాడికి? వేరే పని చూసుకున్నాడు. అర్థం కాలా సార్? దీనికంటే మంచి పోస్ట్, రెండింతల శాలరీ, ఫెసిలిటీస్ బాగున్నాయని వెళ్ళిపోయాడు. ఏంటి, వేరే జాబ్కి వెళ్ళాడా? సార్ ఇది ఇంటర్వ్యూ మాత్రమే, తప్పకుండా జాబ్ దొరుకుతుంది. ఒకవేళ దొరకలేదంటే మళ్ళీ మీ ఛానల్కే వస్తాడు. ఓహో, మా ఛానల్ అంటే వాడికి అంత లోకం అయిపోయిందా? మా తమ్ముడు చేసిన దాంట్లో తప్పేంటి సార్? దీనికంటే ఇంకోటి బెటర్గా ఉన్నప్పుడు మీరు అదే చేస్తారుగా. హలో, కెమెరామెన్ శ్రావణ్ ఉన్నాడు కదా, అతను ఫైనల్ సెటిల్మెంట్ అతనే వచ్చి తీసుకెళ్ళమని చెప్పి మీరు వెళ్ళండి. ఫ్రమ్ హియర్ మ్యాన్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి మీ బ్రదర్ జాబ్ రిజైన్ చేశారు? వేరే జాబ్ కోసం బయట వెళ్ళాడు. నైట్ కూడా ఫోన్ చేశాను, ఏం చెప్పలేదే. అర్జెంట్లో మర్చిపోయి ఉంటాడు. సరే నేను మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూస్తాను. హలో, జస్ట్ అ సెకండ్, ఇది శ్రవణ్కి వచ్చిన మెయిల్, తనకి ఇచ్చేయండి. ఈ ఫోన్ సిమ్ ఎంత? 1000 రూపాయలు సార్.
అడ్రస్ ప్రూఫ్ కావాలి సార్. సార్ ప్రూఫ్ లేకుండా సిమ్ కార్డు ఇవ్వలేము సార్. నేను చూసుకుంటానులేండి. బచ్చాని పనస వన బసి నిమ్మానందవన మనవాడు విడిసిపోతే ఆ పనస వన ఎండిపోయే. మిగిలిందంతా బూడిదరు దుమ్ము దులిపి ఆడాలిరు చావంటేనే స్వర్గం బ్రదరు. మారో మారో తిను మారో మిగిలిందంతా బూడిదరు దుమ్ము దులిపి ఆడాలిరు చావంటేనే స్వర్గం బ్రదరు. చుట్టూ జనమే రావాలిరో అన్న పేరే మోగాలిరో అమ్మాయియా పైనున్నారో రమ్మంటే వెళ్ళిపోయారు రో. పగటి వేషం లేదు మనవాడు లేడు పగవాడు లేడు కులగజ్జితో గుమ్ములాటలు లేవు వేట కత్తులు లేవు చుక్క రక్తం లేదు లే కళ్ళు మూసి కలగనలేదే స్వర్గలోకపు నిద్ర ఇదే చెత్త గుప్పలు కాచి వేసి కనువు కాలే కారిడి పోరాటం లేదు తీరిపోని అత్యాశ అక్కడ లేదు ఆత్మరక్షణ లేదు పార్టీ గొడవలు లేవు ఓ
గాలి పటమై పైకెళ్ళి నావే చేతోటి ఆ పేటి దారం లేదే కాలం చెల్ల బతుకు పాఠం మల్లా చుట్టూ కట్టెల పానుకు అంటే అత దారిని వదిలినట్టే కాడు లోకం దాటావంటే స్వర్గలోకం నీ ముంగిటే ఎలా మామా మా బాబు పోతే ఇలాగే డాన్స్ చేయాలి. అయితే డైరెక్టర్ శంకర్కి చెప్పి మీ అన్నయ్యను పెట్టి రోబో పార్ట్ టూ తీద్దామా? పొరా మీ అయ్యి చేస్తే తాగడానికి కనీసం గుడంబాయన దొరుకుద్దంటావా? ఏయ్ నువ్వెందుకురా డల్గా ఉన్నావు? మా నాన్న గురించారా? నా నత్తి తమ్ముడిని నెత్తిన పెట్టుకుని తెగ ఊరేగుతున్నాడు. ఏంట్రా తల మీద పెట్టుకోవడానికి మీ తమ్ముడు ఏమైనా బోనామా? మీ నాన్న ఏమైనా బోనాలు జాతరో పోతు రాజా. మందు పాడైపోతుంది. సరే 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 ఫ్రీగా రిలీజ్ చేయి ఫ్రీగా. ఏంట్రా నీళ్ళను బాయిల్ చేసి నీ పాటికి వెళ్తున్నా చెప్పరా? మా అమ్మ బాబు చేస్తే నా తమ్ముడే కొరువు పెట్టాలట, నేను పెట్టకూడదట. అయ్యయ్యో మీ తమ్ముడు గుండు చేసుకుని మీసం తీస్తే వాటర్ సినిమాలో నందితా దాసులా ఉంటాడురా. వద్దురా మామ, నేను విగ్గు కొనిస్తాను. విగ్గు కూడా గతి లేదు, ఫ్రీగా పోస్తే ఏదైనా తాగుతాడు. వీడు విగ్గు కొనిస్తాడంట. రే ముందు నీ నెత్తి మీద జుట్టు మలిపించుకోరా, జుట్టు నాయాల. వాళ్ళ సంగతి వదిలేరా, మొన్న అందరూ మా ఇంట్లో ఊరెళ్ళారు కదా, ఇంటి తాళం అడిగితే నిన్ను నమ్మి ఇల్లు వదిలి వెళ్ళడం కుదరదు, బయట ఎక్కడైనా పడుకో అని చెప్పారు. 40 రూపాయలు తాళాన్ని నమ్ముతారట, సొంత కొడుకు నన్ను నమ్మరట. 80 రూపాయలు తెగిన చెప్పులకి తాళాలు వేసే కుటుంబం, 80 లక్షలు చేసేటికి తాళాలు వేయకుండా వెళ్తారా? ఓహో నీ మావా. మావా నాన్న వదలకూడదురా, ఏదో వచ్చే ఒకటి చేద్దామా? వాళ్ళ నాన్న ముక్కు మీద ఇటుకరాయితో బాగా రుద్ది రుద్ది చప్పిడి ముక్కు చేసి ఎవడో జపాన్ వాడు పాస్పోర్ట్ లేకుండా ఊర్లో తిరుగుతున్నాడని చెప్పి పోలీసులు పట్టించావా? సూపర్ రా. మీ అమ్మ కూడా నేను పట్టించుకోదా? ఓరా ఆ ఇంట్లో నేను ఉండడానికి కారణం మా అమ్మ ఒక్కతేరా. వెంటనే ఛత్రపతి సినిమాలో ప్రభాస్లాగా సెంటిమెంట్ అయిపోకు. ఏయ్ పోయిరా తాగరా. చాలరా తాగు. మా తమ్ముడు పోలీస్ కుక్కలా డోర్ దగ్గరే అంటూ కూర్చొని ఉంటాడు. మీ తమ్ముడికి 2 కుక్క బిస్కెట్లు పారేసి నీ నోట్లో 2 సోపు ప్యాకెట్లు వేసేసుకో, ప్రాబ్లం సాల్వ్. కానీ అమ్మ దగ్గర ఇరుక్కోవద్దు. మా అమ్మకి అంత సీన్ లేదురా, జెండు బొమ్మ రాసుకెళ్తే తలనొప్పి. వీళ్ళు ఎవరినైనా మోసం చేయగలవురా ఒక్కరిని తప్ప, మీ ఇంట్లో ఉందిగా ఖతర్నాకైన మీ అత్త. రే డిప్పా మా అత్తకి ఎంత పొగరు అనుకున్నావు? నాన్న ఫ్రెండ్ ఇంట్లో పూజ, అందుకే కొంచెం లేట్ అయింది. అమ్మయ్య ఏంటే బాగా చదువు, నాలా గొప్పగా తయారవ్వాలి. మా ఆకలి వేస్తుందమ్మా, అన్నం పెట్టు. పెట్టమ్మా. ఏంటమ్మా ఇది? వదినా నాకెంతమంది అబ్బాయిలు చూశారు? 125 మందా? ఏ వెధవ చెప్పాడు? అక్కడ మాట్లాడింది. రైట్ నేను చదువుకోవాలి. రావే నేను ఇంట్లో లేనప్పుడు ఏం జరిగింది? ఏం జరగలేదే. చెప్పలేదు, డబ్బులు తీసామని చెప్పేస్తాను. నువ్వు నీ ఫ్రెండ్స్తో మందు కొట్టిందంతా శ్రావణ్ అన్నయ్య తన ఫోన్లో రికార్డ్ చేసి అందరికీ చూపించాడు తెలుసా? వాడు ఎక్కడున్నాడు? వాడు రూమ్లో ఉన్నాడు. సరే నువ్వు వెళ్ళు. Huh?
ఏం లేదమ్మా, పట్టేస్తావా? చంపేస్తాను. మార్కెట్లో పద వెళ్దాం. ఇక్కడే ఉండు, నేను టైలర్ షాప్కి వెళ్ళొస్తా. చూడు, ఇచ్చిన 30 రూపాయలు అరగంటే వెయిట్ చేయగలను. ఫాస్ట్గా వెళ్ళరా. ఏంటా లుక్? పో రే బాలు, మీ అన్నయ్యకి స్ట్రాంగ్గా ఓ కలక తప్పాను కట్రా. అలాగే అన్న. రే, సూపర్ ఫిగర్ వస్తుందిరా, ఓ చూపు చూద్దామా? జాగ్రత్త మామా, తేడా వస్తే ఇరుక్కుపోతాం. ఇప్పుడు చూడండిరా. నీకు బుద్ధి ఉందా? ఉంది, కానీ యూజ్ చేయట్లేదు. నేనేం చేస్తానో చూడు. ఇంట్లో చెప్పేస్తుంది. ఏంటి రా? ఏంటి మార్కెట్ అంటేనే ఎవరో ఒకరు టచ్ అవుతూనే ఉంటారు, దానికి ఏం చేయలేం. వెళ్ళి పని చూసుకోరా. ఏంటా చూపు, వెళ్తావా ఇంటికెళ్దామా? ఇంటికెళ్దాం. సరిపదా, నేను నిన్ను నమ్మొచ్చాను చూడు. వస్తావా వెళ్ళిపోనా? ఒక్కొక్కడు దున్నపోతులా ఉన్నాడు. నేనేళ్ళేం చేస్తాను? మనిషా వీడు? మృగం. ఏం చేసావురా? నేనేం చేయలేదమ్మా. మార్కెట్ లో 4 పోకిరి వెదవులు నన్ను అల్లరి పెట్టారు. కూర్లో ఉప్పు తక్కువైతే మాత్రం ఫైట్ చేయడం తెలుసు కదా. ఏమైంది ఏంటి అని వాళ్ళని ఒక్క మాట కూడా అడిగితే మాత్రం ఇక్కడికి వచ్చి ఏం చెప్తావు? నేను ఉన్నానని కూడా చూడకుండా వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడని చెప్పి వాళ్ళతో పాటు నన్ను పోకిరి అనే దానివి. నాకెందుకు ఎదవగోల? మంచోళ్ళ ఉందాం అనుకుంటే అక్కడ గొడవ పడలేదని ఇక్కడికి వచ్చి గొడవ పడుతుంది. గయ్యాలి గంప. అబ్బో, మన ప్రభు ఏనా ఇది? వినడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఏ మమ్మీనా, మనమే కాస్త చూసుకుని వెళ్ళాలి కదా. ఎరా, ఏదైనా తిన్నావా? చల్లగా మజ్జిగ తీసుకురానా, ఉండి తెస్తాను. నాకేమైనా ఫ్రీగా చేసావా? డబ్బులు తీసుకోలేదా? ఉండు, నీ సంగతి అదే చెప్తాను. వెళ్ళి చెప్పే. కొట్టానంటే మాంజుడు. నువ్వు మజ్జిగ తాగు. అరే ప్రభు, ఇప్పుడే వచ్చేస్తానమ్మా. ఇప్పుడే కదరా వచ్చావు. వచ్చేస్తానమ్మా. ఏమైందమ్మా? ఇదొక్కటి బాకీ, ఇది కూడా చేశాడా? మొహం చూస్తే కళగా ఉంది, పొట్ట చూస్తే 3 నెలలు ఉంటాయి, ఒళ్ళు చూస్తే పండులా ఉంది. తప్పకుండా ఆడపిల్ల అయి ఉంటుంది. ముందు నువ్వు ఏడవడం ఆపమ్మా, మనందరం కలిసి ఓ నిర్ణయానికి వద్దాం. బయట ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. లోపలికి రా. బాగా చూడండి, అందరూ చూసేలాగే కదా మీ అబ్బాయి చేశాడు. నాకు ఇప్పుడు సరైన న్యాయం చేయాలి. అలా చెప్పు. అన్నయ్య, నేను చెప్పలేదా నీ కొడుకు పని పాట లేకుండా తిరుగుతున్నప్పుడే ఏదో అమ్మాయి నీళ్ళోసుకుని నీ ఇంటి గడపలోకి వచ్చి నిలబడుతుందని? నిల్చుంది చూడు. నేనేం చెప్తున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? అయ్యో, మీ అబ్బాయి నా సైకిల్ విరగొట్టేశాడని చెప్పడానికి వచ్చాను. ఇంతేనా? రండి ఒకసారి నా సైకిల్ చూడండి. చూడండి, మా తాతయ్య నాకు ఎంతో ప్రేమగా కొనిచ్చిన సైకిల్ ని ఎలా విరగొట్టాడో చూడండి. అవును, కొత్త సైకిల్ లాగానే ఉందే. చూడండి, నీ సైకిల్ వాడెందుకు విరగొట్టాడమ్మా? గొడవ పెట్టుకుని విరగొట్టాడు. సైకిల్ విరగొట్టాలని గొడవ పెట్టుకున్నాడా, లేక గొడవ పెట్టుకున్న తర్వాత సైకిల్ విరిగిందా?
చెయ్యరా. ఇంకెప్పుడైనా మార్కెట్లో నాకు కనిపించారో? నా సైకిల్ విరగొట్టడానికి గొడవ పడ్డాడు. పోలీసులకు కంప్లైంట్ చేయి. నిజమే చెప్తున్నానమ్మా, మా వల్ల కావట్లేదు. నా సైకిల్ విరగొట్టాడు అని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమ్మా. కేసు నిలబడదన్నయ్యా. టీవీ స్కూటీ దొంగతనం చేశాడని కంప్లైంట్ రాయమను. అప్పుడే వాడిని లోపలేసి కొట్టుతారు. చాలా ఎక్కువ అనిపించలా? పోనా, లోపలికి వెళ్ళు. వాడుంటే ఎంత పోతే ఎంత. సార్ పిలిచారా? హాయ్ ప్రభు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో నీ బయోడేటా మొత్తం సబ్మిట్ చేశాను. నీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చూసి ఇమీడియట్లీగా నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వచ్చు. గవర్నమెంట్తో పని అంటే చాలా ఫార్మాలిటీస్ ఉండొచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, వీలైనంతవరకు ట్రై చేస్తామన్నారు. ప్రస్తుతం లోకల్ ఉమెన్స్ కాలేజీలో కోచ్ జాబ్ గురించి చెప్పున్నాను, అక్కడ జాయిన్ అయిపో. బెస్ట్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఏం సినిమా కడుతున్నారా? పులివేట. మంచి యాక్షన్ సినిమారా? ఇక్కడ ఎవరది? ఈ అమ్మాయి నన్ను చూసి దాక్కుంటుంది ఏంటి? పిచ్చిదేమో. అయ్యో, అయినా నేనెందుకు భయపడాలి? తెలిసిన ఆయన రా. ఏ తాత, బాగున్నారా? తాత దొరికిందిగా, కూర్చో. డబ్బులు ఆడిస్తాడు. ఈ కాలేజీని రిప్రజెంట్ చేస్తూ లాస్ట్ డే కోచింగ్కి వచ్చింది మీరే కదా? ఓ, మీరా? అందరినీ కొట్టే రౌడీవి నువ్వు. వాలీబాల్ గురించి నీకేం తెలుసురా? ఏయ్, నీకేం తెలుసు? అంతా తెలిసే మాట్లాడుతున్నానే. విడి రౌడీజంకి మీరు భయపడచ్చేమో కానీ నేను భయపడను. రాస్క్, సైకిల్ వెరక్కొట్టింది కాకుండా నా వెనకలే ఫాలో అవుతున్నావా? పోనీ ఊరుకుంటే క్యాంపస్ లోపలికి వచ్చేస్తావా? పోరా. అనిత, ఆయన ఎవరనుకుని మాట్లాడుతున్నా? వాడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది కదా రౌడీ పొగరు పోతాడు. బిహేవ్ యువర్సెల్ఫ్. అలా గట్టి పెట్టండి మేడం. నేను చెప్తోంది నీకు, ఈయనే మీకు కొత్తగా వచ్చిన వాలీబాల్ కోచ్. వాలీబాల్ కెప్టెన్ గా ఉన్నప్పుడు 5 times స్టేట్ ఛాంపియన్. ఛాంపియన్ ఫ్రెండ్ చెప్పబట్టే ఆయన మన దగ్గర కోచ్ గా పనిచేయడానికి వచ్చారు. ఆయన దగ్గర ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా? సారీ మేడం. ఇక్కడ కాదు, అక్కడ. సే సారీ టు హిమ్. సారీ. తెలియకుండా జరిగింది, తప్పుగా అనుకోకండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇట్స్ ఓకే మ్యామ్, నేను చూసుకుంటా. మీరు వార్మప్ చేయండి, ఐల్ బి బ్యాక్. లెట్స్ స్టార్ట్ విత్ సర్వీస్. Come on, double up. త్వరగా.
యా నెక్స్ట్ తర్వాత నిన్ను వాలీబాల్ ఆడమని ఎవరైనా అడిగారా? మీ నాన్న ఏమైనా గేదెలు పెంచుతున్నాడా? సర్వ్ చేయమంటే పిడకలు కొడుతున్నావు? నోరు మాత్రం ఉంటే సరిపోదు. గెట్ అవుట్, వెళ్ళి పక్క నుంచో. అవుట్ యా. అన్నా మా వాళ్ళు వచ్చారా? రాలేదన్నా. ఇక్కడికే వస్తామన్నారా? బీఈడీ చేసే పోరీలు, బీకామ్ చేసే పోరీలు, బీఎస్సీ చేసే పోరీలు ఉన్న ఫిగర్లందరూ నా వైపు చూసి, వయసు అయిన ప్రొఫెసర్లందరూ నిన్నే చూడాలి, నిన్నే చూస్తారు కాక చూస్తారు. సోది చెప్పడం ఆపేసి విషయానికి రండి. నేను సోది చెప్పేటోళం కాదురా, నువ్వు లేడీస్ కాలేజీలో కోచ్గా చేరావనే కడుపు మంటతో కడుపు నోరు కొట్టుకుంటున్నావురా? ఇలా సాధన చేస్తే ఎలా నా వ్యాపారం జరిగేది? ఆ ప్లేట్ ఇవ్వరా. ఇదో పెద్ద ఫ్లయింగ్ సాసరు, ఇది ఎక్కి ప్రపంచం అంతా తిరుగుతాడు. ఎచ్చి ఎదగపో. రే మనోడు కాఫీ చెప్పరా. తప్పు తప్పుగా వాగొద్దురా. ఇదిగో ఇదిగో మామ, ఇదిగో తీసుకో తీసుకోరా. ఏంట్రా ఇవన్నీ? ఇదా, ఏ ఫర్ అతనితో స్టార్ట్ చేసి జెడ్ ఫర్ జెన్నిఫర్ దాకా ఆల్ఫాబెటికల్ లైన్లో ఆర్డర్లో రాసి. నువ్వు కోచింగ్ ఇస్తున్నప్పుడు కోపడకుండా తలా ఒకటి పంచితే మేము లైఫ్లో సెటిల్ అయిపోతాం. ఇచ్చేద్దామా? లేడీస్ కాలేజీలో వాలీబాల్ కోచ్ అని బిల్డప్. నేను సెంట్రల్ మినిస్టర్ రికమెండేషన్ సంపాదించి చందన బ్రదర్స్ లో జాబ్ కొట్టేస్తా. ఎరా, చీరలు అమ్మడానికి సెంట్రల్ మినిస్టర్ నుండి రికమెండేషన్ లెటర్? చెప్పు తెగుద్ది, ఆయన పని ఆయన చేసుకోవాలరా. మావా, నువ్వేం రికమెండేషన్ చేయకర్లే, మమ్మల్ని నీ అసిస్టెంట్ గా పెట్టుకో, మాకు నచ్చిన ఫిగర్లు మేమే సెట్ చేసుకుంటాం. అవును, బాల్ పట్టుకుంటారా? బాగా పట్టుకుంటా. అయితే పంచేద్దాం, నేను బాల్ వేస్తానంట, మీరు పట్టుకుంటారు. ఓకే, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను. రెడీనా? రెడీ రెడీ రెడీ. ఇలా చూడండిరా, వాలీబాల్ నా ప్రొఫెషన్, దీన్ని అడ్డు పెట్టుకుని ఎవడైనా ఎదవేషాలు వేశారో? వీడు వైశాలి అనుకున్నాను, ఇంకా మృగం లాగానే ఉన్నాడు. ఏమండి, ఏది మాట్లాడాలన్నా ఇప్పుడే మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతారు? మంచి కుటుంబం, పిల్ల కూడా లక్షణంగా ఉంది, మరి ఎందుకు ఇన్నాళ్ళు పెళ్లి చేయకుండా ఉన్నారు? అమ్మా, ఇదే ప్రశ్న వాళ్ళు మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెప్తామో అదే సమాధానం వాళ్ళు చెప్తారు. నాకైతే అమ్మాయి నచ్చింది. అవును, అతను ఏం చేస్తున్నాడని చెప్పారు? ఇప్పుడు లోకల్ కాలేజీలో టెంపరీగా వాలీబాల్ కోచ్గా పనిచేస్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే జాబ్కు ట్రై చేస్తున్నాడు. నేను అతనితో కాస్త మాట్లాడాలి. మాట్లాడండి, పర్వాలేదు, రండి. మాట్లాడొస్తానమ్మా. సార్, మీతో ఒక 5 నిమిషాలు నేను మాట్లాడొచ్చా? చెప్పు. నిన్న మీరు అనితని అర్థం చేసుకోకుండా మాట్లాడారు. నేనెందుకు అర్థం చేసుకోవాలి? మీరు అనుకున్నట్టుగా అనిత డెడికేషన్ లేని ప్లేయర్ కాదు సార్. నేషనల్ వాలీబాల్ ప్లేయర్ శ్రీనివాస్ గారు తెలుసా? తెలుసు, మంచి ప్లేయర్. లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్లో చనిపోయారుగా. వాళ్ళ అమ్మాయే సార్ అనిత. వాళ్ళ నాన్న ఆయనలాగే తన కూతుర్ని కూడా వాలీబాల్ ప్లేయర్ని చేద్దాం అనుకున్నారు. కానీ అనితకు అస్సలు వాలీబాల్ అంటే ఇష్టం లేదు. వాళ్ళ నాన్న చనిపోయాక ఆయన కలని నిజం చేయడానికి ఈ మధ్య టీంలో జాయిన్ అయి ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అది తెలియక మీరు వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది? నా మనవరాల్ని ఎవడో ఇన్సల్ట్ చేస్తాడా? వాడి సంగతి చూస్తా. మా వంశం అంతా వాలీబాల్ రక్తమే కదా ప్రవహించేది. అనిత, నువ్వేం దిగులు పడద్దమ్మా. నువ్వు అనుకున్నట్టుగానే ఇంకో 7 రోజుల్లోనే వాడి కళ్ళ ముందే నిన్ను బ్రహ్మాండమైన వాలీబాల్ ప్లేయర్గా తయారు చేస్తాను, చేసి చూపిస్తానమ్మా. దానికంటే ముందు నా చిట్టి తల్లి కోసం ఒక స్పెషల్ కోచ్ని అరేంజ్ చేశాను. కోచింగ్ స్టార్ట్ చేద్దామా? మొదలెట్టచ్చు, కానీ దీన్ని చూస్తే వాలీబాల్ లాగా అనిపించట్లేదే. ఇది వాలీబాల్ కాదా? ఒక్క నిమిషం, ఇదేంటి? ఇది బాల్చి. మరి ఇది బాల్.
ఇప్పుడు కలిపి చెప్పండి. బాల్చీబాల్. అదే వాలీబాల్. డౌట్ తీరిపోయింది కదా, రండి స్టార్ట్ చేద్దాం. అనిత, నేను చెప్పరా స్పెషల్ కోచ్ అని. అతను ఇతనే. నమస్కారం సార్. అయితే నేను వాలీబాల్ ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఈవికేనా? అవును అనిత, ఈయన తన టాలెంట్ అంతా తన చొక్కా లోపలే దాచిపెడుతున్నాడు. ఇంకా నేను చొక్కాతో వదిలేసాడు, ఫ్యాంట్ అనలేదు. ఓకే, స్టార్ట్ ద ఎక్సర్సైజ్. చేయవేయండి, చేతి మీద చేయలు వేయండి. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ చేయండి, నువ్వు చేయండి. 1 2 3 4 5 6 7 8. ఇది వచ్చి ఫింగర్స్ టైట్ చేయడానికి నేను బ్యాంకాక్ వెళ్ళి స్పెషల్గా నేర్చుకుని వచ్చాను. అబ్బాబ్బాబ్బా, చూసావామ్మా ఎన్ని నేర్చుకొచ్చాడో. ఇప్పుడు కాలి వేళ్ళని టైట్ చేసి ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ లాపి వాలీబాల్ ప్రాక్టీస్ మొదలు పెడదామా? అది నాకు తెలిస్తే కదా చెప్పడానికి. ఏంటి? అదే, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే తొందరగా పికప్ అవుతావని ఆలోచిస్తున్నాను. నేను ఇచ్చే ట్రైనింగ్ నువ్వు తట్టుకుంటావో లేదో అనేది కూడా తెలీదు. ఎలాంటి ట్రైనింగ్ ఇద్దాం, ఏం ట్రైనింగ్ ఇద్దాం? నన్ను కలవడానికి వచ్చాడు. రారా ప్రభు, ఎలా ఉన్నావు? వీడే ప్రభు, నా లాస్ట్ అసిస్టెంట్. మీకు మొత్తం ఎంతమంది అసిస్టెంట్లు? ఒకే అసిస్టెంట్. మరి ఇతను ఎందుకు లాస్ట్ అసిస్టెంట్ అంటున్నారు? నా ఇష్టం, నేను అలాగే చెప్తాను. ఆ తర్వాత నువ్వు ఈమెకే లవ్లీ బాల్, ఈమెకే బాల్ నేర్పించాలి. బాబు, నిన్ను చూస్తేనే పక్కా స్పోర్ట్స్ మ్యాన్ అనిపిస్తోంది. నువ్వే నా మనవరాలికి ఒకే రోజులో నేర్పించాలి. ఒక్క రోజులో నేర్పాలంటే దమ్ము లాగడం ఒక్కటే నేర్పచ్చు, పర్వాలేదా? లేకపోతే అంత అర్జెంట్ ఏమొచ్చింది రబ్బర్ మెడ మూతోడికి? నేను ఎందుకు తొందరపడుతున్నాను తెలుసా? నా మనవరాల్ని ఓ రాస్కల్ ఇన్సల్ట్ చేశాడు. నువ్వు గమ్మునుండమ్మా, ఈమె బంతితో కొడితే ఆ రాస్కల్ ముక్కు పగిలిపోవాలి. ముక్కే పగల కొట్టాలంటే నీ మనవరాలు చేతికో ముళ్ళుకరిచ్చి వాడు ముక్కులో కూర్చోమని చెప్పు. మర్డర్ చేయడానికి కోచింగ్ కావాలా? నేను ఇక్కడ చెప్పలేదు కదా. ఏమ్మా, నువ్వు చెప్తేనే నాకు తెలియాలా? నీ మనసులో ఏముందో నాకు తెలీదా? బాబు, నా మనవరాలి భవిష్యత్ అంతా నీ చేతిలోనే ఉంది. అది నీ చేతిలోనే పెట్టుకోండి, లేదంటే వాడు ఆడుతున్నప్పుడు కింద పడి విరిగిపోద్ది. అనిత, నువ్వు మీ నాన్నలాగే మంచి ప్లేయర్ కావాలనుకుంటున్నావా? నీకు నేనున్నాను, ఖచ్చితంగా మంచి ప్లేయర్ అవుతావు. నడిచే దారుల్లో నా నీడే నిన్ను వెంటాడి నా
అమ్మా మటన్ టేబుల్ మీద పెట్టాను. సరేరా, నేను స్నానం చేసి వస్తాను, టిఫిన్ రెడీ చేయమ్మా. ఏంట్రా వాడితే ఎంత మటన్ తీసుకురమ్మన్నా? దేనికి చెప్పమ్మా? వాడు తీసుకొచ్చాడుగా, ఇంకేంటి? ఎంత కొనుక్కురమ్మన్నావు? ఇప్పుడు ఏమంటావు? ఒక కిలోగా తెమ్మన్నా? అవును. వాడు ఎంత తీసుకొచ్చాడు తెలుసా? ఎంత? 35 కిలో తీసుకొచ్చాడు. నీకెలా తెలుసు? కొట్టుకెళ్ళి తూకమే చూసా. పొగరెక్కిందిరా నీకు, సంపాదిస్తున్నానని పొగరు. నా కొడుకు సంపాదిస్తాడురా, నీకన్నా ఎక్కువ సంపాదిస్తాడు. కానీ నీలాగా ఇలా నీచంగా ఏది చేయడు. ఏంట్రా, నేను ప్రాణాలతో ఉన్నప్పుడే వాణ్ణి ఇంత నీచంగా చూస్తున్నావే, రేపు నేను లేకపోతే చెప్పోరా, పోరా ఇక్కడి నుంచి. ఎందుకంత నెగటివ్గా ఆలోచిస్తున్నా? ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల్ని ఎప్పుడూ సమానంగానే చూసుకుంటారు. అలా చేయకపోతే వాళ్ళ మనసులు గాయపడతాయి. అది తెలుసుకోకుండా మీరిద్దరూ ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉన్నారు. నేను గొడవ పెట్టుకుంటానా? చేసేదంతా వాడే, ఎప్పుడు చూసినా నా గురించి కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. అతను నీకంటే చిన్నవాడు, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి. ఏంటి చిన్నోడు చిన్నోడు, చెట్టంత ఎదిగాడు. కోప్పడకు, నీకు తమ్ముడు ఒకడు ఉన్నాడని నువ్వు బాధపడుతున్నా, నాకు తాతయ్య తప్ప ఇంకెవ్వరూ లేరని నేను బాధపడుతున్నా. ముందు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకో. కోపంతో నిద్ర లేచేవాడు నష్టపోయి పడుకుంటాడు అని చెప్తారు. అచ్చరే, మీ మేనత్త పెళ్లికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నా? నేనేం చేయాలి? అది కాదు, మీ తమ్ముడు పెళ్లి ఖర్చంతా భరిస్తున్నాడు, నీ వంతు నువ్వేదో చేయాలి కదా. ఇదిగో, ఇది నువ్విచ్చినట్టుగా మీ అత్తయ్యకిచ్చే. అయ్యో వద్దు. ఏంటి, సెల్ఫ్ రెస్పెక్టా? ఇది నేను తీసుకెళ్ళిస్తే ఎక్కడ దొంగిలించి తెచ్చావంటారు, అందుకే వద్దు. చూసావా, నేను చెప్పినట్టుగానే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. చూడండి, టెన్షన్ అవ్వకండి, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. గాంధీ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. సరే, నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను, భయపడకండి. ఏం బాబు, రెడీ అవుతున్నాను. మీరు వెళ్ళండి మామయ్య, మీరు మండపానికి వెళ్ళండి, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటానుగా, పిలుస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి. చూస్తే అలాగే కనిపిస్తుంది మేడం. నా చావుకి వెంకట్రావు కారణమని రాసింది, పక్కింటి అబ్బాయట. వాడికి ఈరోజు పెళ్ళట మేడం. ఆ అమ్మాయితో నైస్గా మాట్లాడి తన జీవితాన్ని నాశనం చేసి ఇంకో అమ్మాయికి ఫ్రెష్గా ముగుడవ్వాలనుకుంటున్నాడే వాడు. ఎక్కడ ఏ కళ్యాణ మండపంలో ఉన్నా ఎవరి మెళ్ళో తాళి కట్టినా కట్టకపోయినా వాడి కాళ్ళు చేతులు విరిచి తీసుకురండి. తొందరపడకండి మేడం. ఎవర్రా నువ్వు? మీరనుకునేది తప్పు. తప్పప్పుల గురించి నాతోనే మాట్లాడుతున్నావా? మీరు మాట్లాడుకుంటున్నారే వెంకట్రావు. అది నువ్వేనా? నేను చెప్పేది కొంచెం వినండి. నువ్వు చెప్తే నేనేంట్రా వినేది? పదరా పదరా ఇక్కడి నుంచి పదా.
తమ్ముడే తప్పు చేయలేదమ్మా, ఆయన వదిలేయండమ్మా. అది చెప్పడానికి నువ్వే వత్తివే. ఆ కవిత అమ్మని నేనేనమ్మా. ఏంటి వాగుతున్నావు? వాడి వల్లే కదా నీ కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది. తప్పమ్మా, ఆ అబ్బాయి గురించి అలా మాట్లాడితే మా నోరే పడిపోతుంది. ఏమంటున్నావు? ఆ అబ్బాయి ఉంటున్నా పక్కిళ్ళేనమ్మా మేము ఉండేది. ఆ అబ్బాయి మనసులో అలాంటి చెడు ఆలోచనలే లేవమ్మా. ఆయన ఎంతో చెప్పి చూశారు 10-12 ఏళ్ల తేడా ఉందని, కానీ దాని మనసు కదా ఎక్కలేదమ్మా. ఇప్పుడు ఈ పెళ్లి ఆపడానికి విషం తాగి అంత మంచి అబ్బాయిని ఇరికించాలని చూస్తోందమ్మా. వాడి బయట తీసురా. అమ్మా, ఎవరమ్మా ఇతను? వీడే కదా వెంకట్రావు. వెంకట్రావు ఇతను కాదమ్మా. నేనే వెంకట్రావు అన్నాడు. నేను వెంకట్రావు కాదని నిజాన్ని మీకు చెప్పుంటే మీరు వెళ్ళి ఆ పెళ్లి ఆపుండేవారు. అలా జరుగుంటే దాని పర్యవసానం ఏంటో మీరు ఆలోచించారా? లెటర్ రాసిపెట్టి చచ్చిపోయే అమ్మాయిలందరూ మంచివాళ్ళు కాదు, దాని కారణమైన అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళు కాదు. ఇదిగోమ్మా, మావయ్య మీకు ఇమ్మన్నారు. సార్, సరే, ఇద్దరు స్టేషన్కి వచ్చే మీరు చెప్పిందంతా స్టేట్మెంట్ రాసివ్వండి. రండి. వాడు లేడు, డబ్బు లేదు, ఇప్పుడు మండపానికి ఏమిస్తారు? రే, నోరు మొయ్యరా. ఆము అంటే వాడే దొరుకుతాడు మీకు. ఊరుకోండమ్మా. తెలిసిన వాళ్ళు కాబట్టి మండపాన్ని అడ్వాన్స్ తీసుకోకుండా ఇచ్చారు. ఇప్పుడు ఏమంటారో ఏంటో. వీడెక్కడికి వెళ్ళారా? ఏడ్రా వాడు, ఇంకా రాలేదు. వచ్చాడు. రే ప్రభు, ఎక్కడికి వెళ్ళారా? చిన్న ప్రాబ్లం రా. నీకోసం ఎదురు చూస్తున్నారా? ఉండండి, లోపలికి వెళ్ళొస్తాను. మీరేం మాట్లాడద్దు, నేనే మాట్లాడతాను. ప్రభు, బ్యాగ్లో పెట్టిన డబ్బు కనిపించట్లేదు, నువ్వేమైనా చూసావా? నేనే తీశాను. అయితే ఏంటి ఇప్పుడు? తినేది అన్నమే కదరా. రే, మనిషివేనారా నువ్వు? మంచివేనా నువ్వు? డబ్బేం చేసావురా? ఏం చేసావు? ఒక్క రూపాయి సంపాదించే దమ్ము లేదు. డబ్బు విలువ తెలుసారా నీకు? ఏంటమ్మా వీడు? తెలుసారా నీకు? మాట్లాడు. ఏం చేసావురా? ఏం చేసారా నా డబ్బుని? తింటున్నావుగా బలుపా? ఏంటి, మందు కొట్టేవరా? ఆ కుక్కలతో చేరి నువ్వు మందు కొట్టేవరా? నీ వెనకాల తిరుగుతుందే ఓ గాడిద, దాంతో రూమ్ లో కులికావా? అంతా నీ వల్లే. నాకు పుట్టిన ఇద్దరు మగ పిల్లల్లో ఈ రోజు నుంచి ఒకడు చచ్చాడనుకుంటాను. బయటికి పోరా. నానేదో కోపంలో తిట్టారా? వదలరా. అదే ఆయనే చెప్పాడు కదా, ఇద్దరు ఒకరే అని. ఉంటే నేను లేదా వాడు? నాకు పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఈ రోజు నుంచి ఒకటి చచ్చాడనుకుంటానరా. పల్లెలన్నా అన్నా, పల్లెలు పల్లెలు. వద్దంటే వద్దని చెప్పు,
అలా ఎందుకు చూస్తున్నావు? మోహన్ చూడు. ఇదిగో చూడండి అయ్యా, మీరు చెయ్యని తప్పు నేను మాత్రం ఏం చేసిన? బయటికి తెలిసినది కాబట్టి నేను చెడ్డ ఉండి, తెలియలేదు కాబట్టి మీరంత మంచోళ్ళు అయిపోయినారా? చెప్పడయ్యా. ఇక్కడ పబ్లిక్ అంతా భయపడుతున్నారు, అందుకే అలా చేసింది. మా వాళ్ళు బాగా కోపంగా ఉన్నట్టున్నారు, దేన్ని పట్టించుకోకండి. తెలిసిందా ఏం చేయాలో మీకు తెలుసు కదా? నీకు ఇష్టం వచ్చింది రాసేసి కేసు క్లోజ్ చేయి. నేను ఇప్పుడు పెద్ద ఎంతో ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫోన్ పెట్టి ఏవయ్యా, అందరూ బాగా ఇనుకోండి. నా పవర్ ఏందో తెలుసునా? నేను తలుసుకుంటే మిమ్మల్ని పదవిలోంచి పీకించగలను, ఎందుకంటే నా కుల బలం అట్లాంటిదే. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా, సొంత పార్టీ పెడతా, మూల మూలకు సందు సందుకు మీ పోస్టర్ల మీద పేడ కొట్టిస్తా. నేను భయపడేది లేదు, మళ్ళీ చెప్తున్నా, నేను చేసిన తప్పుడు పని గురించి మీరు చూడితే మీ ఒక్కొక్కరిని తలెత్తుకోకుండా చేస్తా. చూడండి, అతను ఎలా మాట్లాడుతున్నాడు చూసినాడు కదా పౌరేందో, అన్ని ఎరగొట్టాడు. పార్టీ లీడర్ సర్దుకు పదం రా అంటాడు, వాడికి ఇప్పుడు తెలిసింది నా పవర్ ఏందో. నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడరా, సరిగ్గా ఉంటే సరే, లేదంటే వదిలేయ్. సరేనా, ఏం చేద్దామంటావయ్యా? మీరే చెప్పండి అయ్యా. తప్పు చేశాడు, అడిగితే కొత్త పార్టీ పెడతానంటున్నాడు. పెడతాడంటావా? పెడతాడయ్యా. ఎంతో పెద్ద తప్పు చేశాడు. ఏదైనా సాధించవచ్చు. అంటే అతని వల్ల అవుతుందంటావు? కులాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు విసిరితే జనాలు మర్చిపోతారు. నీది ఆ కులమే కదా. కుదరదు. ఆయనెక్కడ, నేనెక్కడ, అన్నీ కుదురుతాయి మనం తలుచుకుంటే. మాట్లాడడం చాలా సులభం, చేయడమే కష్టం. అలా అనుకుంటే ఈ స్థానానికి నేను వచ్చుండేవాణ్ణి కాదు, అతను వచ్చుండేవాడు కాదు. బయటికి చెప్పుకోలేని మా గతం నీకు బాగా తెలుసు. నేను నేరుగా విషయానికి వస్తున్నా, నువ్వు అతన్ని క్లోజ్ చేయి. అప్పుడు మీ కులానికి నాయకుడు నువ్వే, అదే నియోజకవర్గం, అదే ఎంపీ పోస్ట్. స్విస్ బ్యాంకులో అకౌంట్ నీకు నేను ఓపెన్ చేసిస్తాను. పార్టీ కోసం నువ్వు కష్టపడ్డావు, నేను చెప్పిందంతా నీకు సొంతం. వాడు చస్తే పని అయిన తర్వాత చెప్పు.
నీకోసం నేను ఇప్పటి వరకు ఎంతో మంది కాళ్ళు చేతులు నరికేశాను. ఇప్పుడు ఎంపీతలు నరకడం నాకు పెద్ద విషయం కాదు. అలా చేస్తే నాకేంటి లాభం? ఏంటి రమణ, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు నా మీద 24 కేసులున్నాయి. మా వాళ్ళు 7 లోపలన్నారు, అయినా నువ్వు వెయిట్ చేసావు. ఏ రమణ, నేనేం చేయలేదంటావా? అక్కడ చూడరా, టేబుల్ కాలుస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇదేమన్నా నీ ఇల్లు అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు? అన్న షాప్ లోనేనా అన్న చెప్తున్నా, మళ్ళీ కూర్చొనే ఉన్నా? చెప్పేది చెవికి ఎక్కట్లేదురా నీకు. నెక్స్ట్ ఎంపీ, నా కులానికి సంబంధించినంత వరకు అన్ని అధికారాలున్న పవర్ఫుల్ వారసుడివి నువ్వే. అవేమీ నాకొద్దు. నాకు కావాల్సింది ఇలాంటి కద్దరు బట్టలు, ఓ నియోజకవర్గం. ఎమ్మెల్యే అవుతానని చెప్తున్నా. రేయ్, ఎవరి మీద చేయేసావో తెలుసా నువ్వు? ఎవడు? రమణన్న. ఎవరి మీద? రమణన్న మనిషి మీద. తొందరగా చేరా మీ దొన్నకి. అన్నకు ఫోన్ చేయండి. చెప్తున్నాడుగా తొందరగా చేయబే. మంత్రి మనతోనే ఉన్నాడు. నువ్వు అనుకున్నది జరుగుతుంది. అతను అనుకున్నది జరిగితే చేసి చూపిస్తా. అది రమణ అంటే రాపోదా. ఏం జరిగిందిరా? ఏంట్రా ఇన్ని ఫోన్లు? ఎవడో మన షాప్లో దూరి మన వాళ్ళందరినీ కొట్టాడన్నా. రై, ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా. హలో. రే, నిన్ను చూడాలి. ఎందుకు? వైన్ షాప్ లో గొడవ చేసావు కదరా. ఓ, దానిక బాగా మత్తెక్కింది, ఇంకా నిద్ర వస్తుంది కూడా. రేపు మాట్లాడుకుందాం. ఏంటి? నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు నిద్రపోతావా? రాకపోతే మెళ్ళిపోతా ఉండు, ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఎక్కడున్నావురా? నేను నిన్ను ఇప్పుడే చూడాలి. రే, ఎక్కడికి రమ్మంటావు బే? ఏంట్రా భయపడ్డావా? భయమా? నాకా? మరి ఇన్ని కార్లు ఎందుకురా? ఇప్పుడు మగ్గాడు అనిపించావురా?
ఎందుకు చూడాలి? చూడటానికి కాదురా, నరికేయడానికి. మటర్లే 60కి పైగా చేస్తున్నాను. జనాలకి నన్ను చూస్తే లేదు, నా పేరు వింటేనే భయం. పోలీస్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటేనే నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు నీకే వచ్చిందని నా దగ్గరికి వచ్చా? నువ్వేరా నా ప్రాబ్లం అంతా. వచ్చి వాడి శవాన్ని తీసుకెళ్ళాడు. అన్న శవాన్ని తీసుకెళ్ళమంటున్నారా? ప్రాణాలతో కావాలి. రమణకి ఏం జరిగింది అని ఎవరన్నా అడిగితే యాక్సిడెంట్ అని చెప్పండి. నిజం తెలిస్తే పోలీసులకు ప్రజలకు మన మీదున్న భయం పోతుంది. అలా జరగకూడదు.
చూస్తే చిన్నపిల్లల్లా ఉన్నాడు. వీడెలా చంపాడన్న మన అన్నని? అన్నా, నువ్వు చెప్పావు కాబట్టి వాడిని ప్రాణాలతో తీసుకొచ్చాం. లేకపోతే నా కొడుకుని అక్కడనే చంపేవాళ్ళం. రమణను ఎందుకురా చంపావు? తప్పు చేశాడు, లేపేశాను. మాకున్న పనే తప్పు చేయడం రా. ఇప్పటిదాకా పోలీసులు అడగలేదు, ప్రజలు అడగలేదు, నువ్వెవడవిరా? చెప్పు, నువ్వెవడరా? ఏంట్రా అలా చూస్తున్నావు అన్నని? భయం అంటే తెలీదు. భయం లేకుండా ఎవడుంటాడో ఆడే అందరిని భయపెట్టిస్తాడు. ఈ పిల్లక ఎవడు, ఏం చేస్తుంటాడు? అన్నీ విచారించానన్నా, మనకు సరిపోతాడు. నువ్వు నా దగ్గరుంటే నీకే సేఫ్. నీకేది కావాలన్నా ఇస్తా. ఉంటావా? ఉంటా. సౌత్ ఇండియన్ కోచింగ్ క్యాంప్కి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా నీ వల్లే. కానీ థ్యాంక్స్ చెప్పి నిన్ను దూరం చేయదలుచుకోలేదు. కోచింగ్ ఎన్ని రోజులు? 2 మంత్స్. నాకు ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు. ఎందుకు అనిత? ప్లేయర్ అవడమే నీ డ్రీమ్. ఈ అవకాశం అందరికీ దొరకదు. గేమ్లో మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి. Thank you.
అనిత, నువ్వు వెళ్ళడానికి టైం అవుతుంది, బయలుదేరు. అది నా హైదరాబాద్ నంబర్, మాట్లాడాలనుకుంటే ఫోన్ చేయి, లేకపోతే వదిలే. హలో అనిత, ఇన్ని రోజులకు గుర్తొచ్చానా నీకు? ఎలా ఉన్నావు? నాకు అసలు ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు, నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తానా అనుంది. అమీర్పేట హాస్టల్లోనే ఉంటున్నావా? ఏ, నువ్వు హైదరాబాద్ లోనే ఉన్నావా? అవును. నిన్ను ఇప్పుడే చూడాలనుందిరా. హలో ప్రభు, ఎక్కడున్నా? హలో హలో ప్రభు. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇదే ఫాలో చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, 2 మినిట్స్ లో వచ్చేస్తా. వెళ్ళినమ్మా. హాయ్. తిను బాబు, నిన్నే నన్ను చూడడానికే కదా వచ్చా, మరేం మాట్లాడవే. నేను మాత్రం వాగుతూనే ఉన్నాను పిచ్చిదానిలాగా. ఏ, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పచ్చు కదరా. సరే సర్లే, తిను. ఇంకెన్ని రోజులు ఇలా కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు కదా. సారీ, కోపాన్ని తగ్గించుకోమనే కదా చెప్పాను, దానికే ఇలా కోపడితే ఎలా? ఓకేలే, నేనేం మాట్లాడకుండా కూర్చుంటాను, నువ్వు కానీ. మగువా నన్నేమి అడగొద్దే, వలచి మరచి ఏ దండన ఇవ్వొద్దే. ఇంకో సగము నీ రోజు కలలలో వెతికి వెతికి.
ఒక్కటైతే చాలులే అంటూరే కలగంటినే కలే కలై మిగిలేనే. నీడదారిలో మెట్ల మీదుగా నిన్ను తలచిగా మరచి ఏ దండన ఇవ్వతే శ్రవణ్. నాన్నకు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది, వణికిపోయారా, ఏమేమో అంటున్నారు, డబ్బు చాలా ఖర్చు అవుతుందట. డబ్బు గురించి నువ్వేం బాధపడద్దమ్మా, నేను చూసుకుంటా. రే, నువ్వు అక్కడేం చేస్తున్నావురా? ఎన్నిసార్లు చెప్పాను ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళమని, ఫోన్ ఇవ్వరా వాడికి? శ్రవణ్ అమ్మ ఫోన్. చెప్పమ్మా. వాడెందుకు అక్కడికి వచ్చాడు? వాడెందుకు నీతో ఉన్నాడు? ఆరోగ్యం బాగాలేదని వచ్చాడు అంతే. రే, ఏమైందిరా వాడికి? వాడికి జ్వరం అమ్మా. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావా? వెళ్ళామమ్మా. భయపడాల్సిందేం లేదుగా. లేదమ్మా. శ్రవణ్, వీలైతే నాన్న ఖర్చుకు డబ్బు పంపించరా. నేనే పంపుతానమ్మా. ఏంటో తెలియట్లేదు నాన్న, మనకసలు టైమే బాగున్నట్టు లేదు. అందరికీ కష్టాలు. వాడు సరిగ్గా భోంచేస్తున్నాడా? ఆకలైనా కూడా నోరు తెరిచి అడగడురా వాడు. వాడి ఖర్చులకు కూడా ఏమైనా డబ్బు ఇవ్వరా. కానీ వాణ్ణి మాత్రం నీతో ఉంచుకోకు. ఆరోగ్యం కుదుట పడగానే పంపించాయి. అంతవరకు శ్రవణ్, వాడు ఏం మాట్లాడినా ఎదురు మాట్లాడుకున్నా సరేనా? పెట్టేనా శ్రవణ్? శ్రవణ్, అలాగేనమ్మా. సరే. రేపు మా అత్తగారు ఊరు నుంచి వస్తున్నారు పిల్లల్ని చూడ్డానికి. 2 రోజుల్లో వెళ్ళిపోతారు. నమస్తే. చెప్పండి మంత్రి గారు. ఏంటయ్యా, నీకు చెప్పి 8 రోజులు అవుతోంది? వాడు సొంత పార్టీ పెడతాడు, అది ఏది అని అన్ని పేపర్లోనూ మీడియాలోనూ మాట్లాడుకుంటున్నారు. నీతో అవుతుందంటేనే చెప్పు, లేదంటే ఆ పని చేయడానికి 100 మంది ఉన్నారు. మంత్రి గారు, ఇంకొక రోజు ఆగండి. వద్దు, వదిలేయి, నేను ఇంకెవరినైనా చూసుకుంటాను. మంత్రి గారు, తొందరపడకండి, ప్లాన్ అంతా రెడీగా ఉంది, ఇంకా అమలు చేయడమే. రేపు పొద్దున్న కల్లా నేను మీకు శుభవార్త చెప్తాను. చెప్తేనే నీకు మంచిది. ఏమండి, ఏమైంది? అంతా చేతుల్లోంచి జారిపోయేలా ఉంది. ఏమండి?
చెప్పండి అన్నా. ఏం చెప్పాలి? చెప్పింది చేసి చూపించావా? నేను చెప్పింది ఏంటయ్యా? అన్న మీకే తెలుసు, సరైన అవకాశం దొరకలేదు. ఈ అవకాశాన్ని గనక నేను వదులుకుంటే నాకన్నా మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. హలో అన్న, కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. ఏంటి బయటగా చెప్పు. హలో హలో, హలో, వినిపిస్తుంది చెప్పండి. ఇలా చూడు, ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, ఎంపీ చేస్తే నెక్స్ట్ నిమిషం నేనే ఆ పార్టీ నాయకుడిని, తర్వాత ఎంపీ, స్విస్ బ్యాంక్ లో అకౌంట్, ఇదంతా ఇన్నేళ్ల నా రాజకీయ జీవితానికి నన్ను వెతుకుంటూ వచ్చిన ఓ కత్తి లాంటి అవకాశం. మంత్రి నన్ను పూర్తిగా నమ్ముతాడు, నేను నిన్ను నమ్ముతున్నాను. ఎలాగైనా చంపే. అన్నా సిగ్నల్ లేదు. బయటకు వచ్చి మాట్లాడతారా? బయటికి వచ్చేనయ్యా మాట్లాడుతోంది. ఇలా చూడు, నువ్వు రమణను చంపినప్పుడే నిన్ను పోలీసులకు పట్టించేవాడిని, లేదు రమణ మనుషులతో నీకు పాడి కట్టించేవాడిని. కానీ నేను ఆ రెండూ చేయలేదు. మీరు చెప్పేది వినపడడం లేదు. హలో ఏంటి అన్నా, కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా ప్లీజ్. నాడి రోడ్లో నిలబడినయ్యా మాట్లాడుతోంది. తీసుకో. దేనికన్నా? ఇదంతా నీకే, తీసుకో. నా ఖర్చులకి ఇది చాలన్న. లోపలికి రండి. అవును, ఊరికి రాకుండా ఇంకా ఏం చేస్తున్నావురా? ఆరోగ్యం బాగాలేదని చెప్పారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే. ఎక్కడ శ్రవణ్? మావయ్య ఊరి నుంచి బయలుదేరాడు. ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పడానికి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదురా? ఎక్కడ వాడు శ్రవణ్? ఎక్కడా? నిన్నే అడిగేది, శ్రవణ్ ఎక్కడా? ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీకా? ఎందుకు? అది వాణ్ణి అడగాలి. ఉద్యోగం పని మీద ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఈ టైంలో ఎందుకే? వాడు నిద్రపోతుంటాడు, డిస్టర్బ్ చేయకు. పాపం అండి, వాడు జాబ్ కోసం అని ఊరూరు తిరుగుతూనే ఉన్నాడు. ఏమండి, బయలుదేరుదామా? మాకు వీసా రెడీ అయింది. పాపకు చెవులు కుట్టిన తర్వాత అందరం కలిసి సింగపూర్ వెళ్ళిపోతున్నాం. ప్రభు, నీ ఒళ్ళో కూర్చోబెట్టే పాపకు చెవులు కుట్టించాలి, వస్తావు కదా? వస్తానత్తయ్య.
ఏంటి కృష్ణ? నిన్న రాత్రి కన్నప్ప చనిపోయాడు సార్. ఎలా? లారీ గుద్ది స్పాటెడ్. యాక్సిడెంటా లేక మర్డరా? ఇది మర్డర్ అని మాకు డౌట్గానే ఉంది సార్. నిన్న రాత్రి 10:30 వరకు ఎంపీ వేదాచలం గారింట్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఈ మర్డర్ జరిగింది సార్. జరిగింది యాక్సిడెంట్గానే ఉండని, మిగతాదంతా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళొచ్చు సార్. ఊరికి పోతున్నా, పోయిచ్చదా? ఏంది రట్టా చూస్తుండావు? నేను ఢిల్లీకి పోతుండా, నా ఎంపీ ఎమ్మెల్యేలందరూ నాతో వస్తుండలా? నేను వస్తాను. నాకేం కాదు కానీ నువ్వు మీ ఊరికి పోయిరా. నేను ఢిల్లీకి పోయించినాక నా పవర్ ఎంతో స్టడీ తెలుస్తుంది. రే రవి, చాలన్నా ఉంచుకోరా. చాలన్నా. సరే వస్తారా? ప్రభు, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. తమ్ముడు నీకు ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు, ఇప్పుడు ఎలా ఉంది? రే ప్రభు, ఇక నువ్వు తమ్ముడితో ఉండక్కర్లేదు, మాతోనే ఉందో గాని. అవును, వాడెక్కడా? రాలేదా? వాడు రాలేదమ్మా. ఎందుకు రాలేదురా? ఎన్ని రోజులైంది వాడిని చూసి? సంపాదించే వాడు రాలేదని బాధపడుతున్నావా? రే అలా కాదురా. వాడు ఢిల్లీకి వెళ్ళాడని అతనికి చెప్పాను కదమ్మా. రే పొద్దున్నే వస్తాం అనుకుంటే ఇంత లేట్గా వచ్చావేంట్రా? సరే సరే రా, అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నావు. రారా కూర్చో. ఏమండి పాపనివ్వండి. అది కూడా మావయ్య, చూడు చూడు. అయ్యో ఏడకూడదురా. అయ్యో సరే 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 సరే. రేవణ్ నాన్నెవరు? వెళ్ళండి. రేవణ్ నాన్నెవరు? నేనే. ఎందుకు అడుగుతున్నా? రేవణ్ ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు అడుగుతున్నారు? అసలు మా అబ్బాయితో మీకు పనేండి. అలా కోపడకండి. రేవణ్ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి. వాడు జాబ్ గురించి ఢిల్లీ వెళ్ళాడు. వాడి గురించి దేనికి అడుగుతున్నారు? అలా అని ఎవరు చెప్పారు? మా పెద్దబ్బాయి ఇన్ని రోజులు వాడితోనే ఉండొచ్చాడు, వాడే చెప్పాడు. ఎందుకు శ్రవణ్ గురించి అడుగుతున్నారు? ఈ శ్రవణ్ బట్టలైనా చూడండి. ఏంటండి ఇది? ఏమైంది మా అబ్బాయికి? సారీ, శ్రావణ్ చనిపోయాడేమోనని అనుమానంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? కోపడకండి సార్, కోపడకండి. అనుమానం వచ్చి వచ్చాం. శ్రావణ్ లాగే మీ పెద్దబ్బాయి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ విషయం ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ప్రభు, ప్రభు, పోలీసులు ఏమేమి అంటున్నారా? ప్రభు, వాడికి ఏం కాలేదు కదా, మీ తమ్ముడికి ఏం కాలేదుగా. ప్రభు, ఢిల్లీకి వెళ్ళాడని చెప్పావు కదరా, ఏమైందిరా చెప్పు. అడుగుతున్నారు కదా చెప్పరా. ఇన్ని రోజులు వాళ్ళలాగా మాట్లాడేది నువ్వేనా? చెప్పరా చెప్పరా. ఎక్కడరా వాడు? వాడు ఏం చేశావురా? చెప్పు చెప్పరా చెప్పరా.
చెప్పు. అవును నేనే మాట్లాడాను. పాప కూడా ఏం చేసావురా నా కొడుకు. వినిపించిందా? వాళ్ళు జై కొట్టేది నాకేరా. నేను అక్కడికే వస్తున్నా. తొందరగా రా బేగిరా. వస్తాద్ రా. వచ్చే వారం ఇదే టయానికి నేను కేంద్ర మంత్రిని, నువ్వు నా సేనాపతివి. మీకు మంచి టైం వచ్చిందన్నా. ఒక్క నిమిషం. హలో, ఇదిగో ఇదిగో వస్తున్నా. అరే బయలుదేరుతున్నా. ఏంది రట చూస్తున్నావు? నువ్వు వంటివే టైం వచ్చిందని అది ఊరికే రాలా? గుమ్మస్తా మొదలు గుళ్ళో లింగరాజు దాకా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా. నాకు దృష్టి తగలకుండా మంత్రి కావాలనే మా ఇంటిది యాగానికి ఏర్పాటు చేసి ఉందిలే. పోదాంరా. వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా. ఏంద్ర గబ్బురాయలు బండి నడిపి చెట్టగనా. ఏమొచ్చిందిరా నీకు? పోలీసులు నన్ను వెతుకుతున్నారు. పోలీసులా? ఎందుకో? నేను మర్డర్ చేశాను. మర్డర్ చేయడం మనకే కొత్త కదే. చచ్చింది నా తమ్ముడు. తమ్ముడా? నీకెవరు లేరని చెప్పినావు కదా, ఇప్పుడు ఈ తమ్ముడు ఆడి నుంచి వచ్చినాడు. నాకు కుటుంబమే ఉంది. విజయవాడ దగ్గర చినకాక అని మా సొంత ఊరు. మా నాన్నకెప్పుడు నా భవిష్యత్తు గురించే బెంగ. కానీ నేను స్పోర్ట్స్ కోటాలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని ఒకే లక్ష్యంతో బతుకుతుండేవాడిని. మా తమ్ముడు నేను అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళం. పాపం. మా అమ్మ నేను తమ్ముడు గొడవ పడకుండా సంతోషంగా ఉండాలని ఆశపడేది. మా అందరికీ సంతోషాన్నిచ్చే ఆ శుభతను మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. అమ్మా అమ్మా అక్కడ పెట్టు. అమ్మా నేను రైల్వేస్లో ఇంటర్వ్యూ అటెండ్ చేశానని చెప్పానుగా సెంట్రల్ గవర్నమెంట్లో. నాకు ఆ ఉద్యోగం వచ్చిందమ్మా. ఇదే అపాయింట్మెంట్ ఆర్డర్. సని చిలకల్లే ఎగరాలి పైకే, పన్నీటి జల్లై చేరాలి
రాగిలకే పచ్చని చిలకల్లే ఎగరాలి పైకే పన్నీటి జల్లై చేరాలి ఇలకే ఆనందం పంచే చోటు ఇక్కడుంది చూద్దాం రండి మా ఇంటి అందం చూడు రెండు కళ్ళు చాలవండి బంగారం లాగా ప్రేమ ఇక్కడొచ్చి తిరుగుతున్నదే ఆనందం కాలేజీకే అడ్రస్ ఏమో మా ఇంటిదే అనుబంధం పంచి అందమైన హృదయం ప్రేమకు దాసోహం బంధాలే కలిసి కనిపించే తరుణం లేదిక సందేహం ఎదురైనా చూడందేదో ముందుకొచ్చే మాయాజాలం ఉంటుందే మా అనుబంధం నింగినేలున్నంత కాలం మట్టైనా మా చేతులతో ముట్టుకుంటే బంగారమే మాకు వరమే ఆరారు కాలాలు కాంతులతో సుఖశాంతులతో పాడిందే శుభరాగం కోటాను కోటి ఎన్నో పాటలతో ఊరంతా చిందులతో సాగిందే అది ఏర్పాట్లు బాగున్నాయా? వీళ్ళంతా మా గ్రామ ప్రజలు. అయ్యగారు మన జాతర ప్రారంభించడానికి వచ్చారు. అంతా సవ్యంగానే ఉంది కదా. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం నువ్వు కూడా వచ్చావు కాబట్టి ఎంతమంది కన్నెపిల్లలు. నువ్వేమో అదే ప్లేస్ లో కమిట్ అయ్యావు. ఇంకా నిన్ను మార్చడం ఎవరి తరం కాదు. చాలా రోజుల తర్వాత మోజు పడ్డావు. ఏర్పాటు చేస్తాను. ఏంట్రా మామా, ఏమైంది? అది అది ఆ ఎంపీ గారు నా చెల్లెళ్ళు అడిగాడ్రా. సమస్యను పెద్ద చేయదు, వేరే ఎవరినైనా పంపిద్దాం. మన చెల్లెళ్ళు రే, ఆ అమ్మాయి కూడా మన చెల్లి లాంటిదేరా? రే, కొన్నిసార్లు తప్పే ఒప్పవుతుంది, ఒప్పు అనుకున్నది తప్పవుతుంది. అవునరా పిచ్చోడే, వాడు ఎక్కడుంటున్నాడో తెలుసు, వాడు ఎలాంటి వాడో కూడా నాకు తెలుసు. నేను చెప్పేది మాత్రం చేయండి. ఎంపీ రమ్మన్నారు. అమ్మాయితో
వచ్చాడు సార్. మిమ్మల్ని కలవాలంటున్నాడు. తెలుసులేరా, లోపలికి పంపించు. అలాగే సార్. కట్ చేయండి. ఈ కరెంట్ వాళ్ళకి టైం సెన్సే లేదు. అన్నా కొంచెం పిల్లకి కొత్త బెట్టి చేస్తుంది, జాగ్రత్త. రే అదంతా నాకు తెలుసు కానీ పోరా. రాత్రిలో నువ్వు నన్ను గుద్దినప్పటి నుంచి నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. అది రావే బుజ్జి, నిన్ను అప్పుడే నేను ఎత్తుకొచ్చేవాడిని. చుట్టూ జనాలు అక్కడ నేను మంచివాడిని. సరే 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 రా, నేనే వస్తా. ఎందుకు బాగా ఎగిరినాడంట? రారే బాని రావే బుజ్జి రప్పుడే అయిపోతుంది రా. ఎందుకెట్ట ముందు పాయింది నా బుజ్జి కాదు. ఏంది సంతోషంగా ఉండాలా? చేతులు అటు చేశాను. నాగలక్ష్మి నువ్వు ఇక్కడికట్ట వచ్చావమ్మా? నాన్న ఫ్రెండ్ అయిన నిన్ను నాన్నలాగే చూశాను కదా. నువ్వు అట్లా అధికార పార్టీలో ప్రముఖుడైన ఎంపీ వెంకటాచలం తాగిన మైకంలో తనకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడి కూతుర్ని బలవంతం చేయడానికి ప్రయత్నించిందంతా రహస్య కెమెరా ద్వారా బయటపడింది. దీన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించి నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రజలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఆయన దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. దీని పర్యవసానంగా వెంకటాచలం కేంద్ర మంత్రి కావాలనే కోరిక ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్లో కూడా తీవ్రవాదులు రహస్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వాళ్లు కుట్రను ఛేదించే దిశగా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్సే కాకుండా సిటీ మొత్తం పోలీస్ బందోబస్తు ముమ్మరం చేశారు. వార్తలు ముగించే ముందు ఒరే మామ, నిన్న మనం చేసిన విషయం టీవీలో టెలికాస్ట్ అవుతుందిరా. ఆ ఎంపీని పార్టీ నుండి డిస్మిస్ చేశారు. బాగా గడిపెట్టాడా? టీవీలో అలా వచ్చిందిరా? ఇప్పుడే చూసొస్తున్నాను రా, మీ తమ్ముడే కదరా రిపోర్టర్. శ్రవణ అతని బినామీ ఛానల్లో మీ న్యూస్ ఎప్పుడు వస్తూ ఉంటదండి. మీ అభివృద్ధిని తట్టుకోలేక ఎప్పుడు ఏడుతూ కూర్చుంటాడు. కన్నప్పకు ఫోన్ చేయి. అన్నా నా తల దించినోడు తల ఉండకూడదు, దానికి కారణమైన కెమెరా వేసేయండి. మీరు ఇంకేం చెప్పకుండా వేసేస్తాం. ఏయ్ ఫోన్ రింగ్ అవుతుందిగా, చదువుతున్నానుగా, నువ్వే తీయచ్చుగా. మూర్చుడు. హలో. హలో, నేను శ్రావణ్ మాట్లాడుతున్నా. చెప్పరా శ్రావణ్, నేను ప్రభుని. ఏంటా ప్రాబ్లం? హలో 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 నాట్ రీచబుల్.
శ్రవణ్ తలుతీరా, శ్రవణ్ రే అన్నయ్య వచ్చాను రా, రే శ్రవణ్ శ్రవణ్ రే తలుతీరా, రే రే శ్రవణ్ తెరవరా. ఏం జరిగింది, ఫోన్ ఎందుకు ఆఫ్ చేసి పెట్టావు? ఆ న్యూస్ టెలికాస్ట్ అయినప్పటి నుంచి పెద్ద ప్రాబ్లం అయిపోయిందిరా. ఎవరెవరో ఫోన్ చేసి భయపెడుతున్నారా? వాటిలేటి కన్నప్పు రౌడీ రమణ ఫోన్ చేసి ఎదిరిస్తున్నారు, చంపేస్తానంటున్నారా? ఇదంతా చెప్పు, నీకెవరా చెప్పింది? నేను చేస్తే అది వేరు, దొంగకి తేలుకుంటేట్టుగా ఉంటుంది. వాడికి బాధ తెలియాలి అందుకే చేశాను. ఒకవేళ నీకేమైనా అయితే? ఇప్పుడు చూడు, దాక్కుని తిరుగుతున్నావు, చేతిలో కెమెరా ఉంటే ఏమైనా చేస్తావా? అవసరమా నీకు ఇదంతా? అమ్మ నాన్నకి ఏం చెప్పొద్దు, వాళ్ళు భయపడతారా? సరే మన ఇంటికి వెళ్దావరా, బట్టలు తీసుకొస్తా. అయ్యో ఏంట్రా, కెమెరా ఛానల్ని తీసుకొచ్చేసానరా, రేపు ఇచ్చేసి వెళ్ళిపోదామా? రే నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా. రే ఏంట్రా, ఒళ్ళు కాలిపోతుంది. తెలీదురా, పైకిలే డాక్టర్ దగ్గరికి వెళ్దావరా. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. సరే అన్నయ్య, ఫోన్ చేసావు అన్నయ్య? నా దగ్గర ఉందిరా. నాకు తెలుసు అన్న, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే హోటల్ ఉంటుంది, ఆ పక్కనే మెడికల్ షాప్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళరా. సరేరా. జ్వరానికి టాబ్లెట్స్ ఇవ్వండి. ఇస్తాను సార్. పక్కన మెస్ ఆ రైట్ లో కొంచెం ఇటువైపు అక్కడ. ఓకే ఓకే చేతిలో ఉంటే ఏదైనా చేస్తావా? ఎవరు చెప్పారని ఇలా చేశావరా? శ్రవణ్
చెప్పు శ్రవణ్, వాళ్ళని ఏం చేద్దాం? నువ్వు చనిపోయిన విషయం బయటికి తెలిసేలోపు వాళ్ళల్లో ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు. చెప్పన్నా, నిన్నేం చేయాలి? అట్నా, దీని సూత్రధారి నువ్వేనా? అది తెలియక నీ తమ్ముడు వేసేసినాం కదరా. సరే పో, ఏమైతే అయింది? నా చేతుల్లోనూ మీ ఇద్దరు చచ్చిపోవాలని మీ అమ్మ మిమ్మల్ని కని ఉంటుంది, అది ఎవరైనా మార్చగలరా? అందులో బుల్లెట్స్ లేవు. రేయ్, నీలాంటి వాళ్ళు నేను ఎంతమందో చూసినా తెలుసా? చెప్పు, నిన్నేం చేయాలి? నువ్వేందిరా నన్ను చేసేది? నేనే నిన్ను చెప్తా. చెప్పు, ఏం చేయాలి? ఇప్పుడు చెప్పు, నిన్నేం చేయాలి? నిన్ను బిడ్డలాగా చూసుకున్నాను రా, ఒప్పుకుంటాను. ఒకే ఒక తప్పు చేశా, నన్ను వదిలేయరా? ఒకే ఒక తప్ప? నా తమ్ముడిని చంపడం మొదటి తప్పు, నా కుటుంబ సంతోషాన్ని చంపడం రెండో తప్పు. అన్నిటినీ మించి మా అమ్మ నా మీద పెంచుకున్న నమ్మకాన్ని చంపేశావు. ఎన్ని తప్పులు చేసేసి ఒకే ఒక్క తప్పు చేశానంటావు? తప్పు కదరా. నొప్పిగా ఉందా? నాకు నొప్పిగానే ఉందిరా. కాల్లో పొడిచినందుకే నీకు ఇంత బాధగా ఉంది? నా తమ్ముణ్ణి పొడిచి పొడిచి చంపారే, నాకెంత బాధగా ఉందో తెలుసా? నాకు మా అమ్మ నాన్న కుటుంబం అంటే ఎంత ఇష్టం తెలుసా? వాళ్ళని నాకు దూరం చేశారు కదరా. తప్పు చేసింది నువ్వు, శిక్ష మాక. వస్తా, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. వస్తా, నన్ను చంపొద్దు. నేను ఒక్క నిమిషం కళ్ళు మూసి తెరిచేలోగా ఇక్కడి నుంచి పారిపో. Thank you.
ముగిసింది. ముసన్న కొడక, సరస్వతి, నర్మదే, సింధు కావేరి. ఎందుకు చౌరా, ఇంకెవరిని చంపడానికి వచ్చావు? వద్దు, రావద్దు, నిన్ను భరించలేం. నా కన్న కొడుకు మొహం కూడా చూడకుండా చేశావు కదరా, నువ్వు బాగుపడవురా, బాగుపడవు. అమ్మా, తమ్ముడిని నేను చంపలేదమ్మా. నిజంగా తమ్ముడిని నేను హత్య చేయలేదమ్మా. వాడిని కాపాడాలని ఎంతగానో ప్రయత్నించానమ్మా, కానీ నా వల్ల కాలేదు. అందుకే ఇవే చేతులతో వాడిని చంపిన వాళ్ళని తరివి తరివి చంపానమ్మా. అమ్మా, అందరూ నన్ను తమ్ముడిని చంపావు, తమ్ముడిని చంపావు అంటున్నారమ్మా. నేను తమ్ముడు చంపుతానమ్మా, చెప్పమ్మా, నువ్వు నమ్ముతున్నావా? నాకు ఇది చాలమ్మా, ఇది చాలు. నాన్న, వాడు నా తమ్ముడు నాన్న, వాడిని నేనెలా చంపుతాను నాన్న? నేను బాగా అలసిపోయానమ్మా, వాళ్ళు నాకు పెద్ద శిక్ష వేయరు. మీరు నన్ను నమ్మారు, నాకు అది చాలమ్మా, అది చాలు. ఇన్ని రోజులుగా ఇన్ని బాధలు పడుతూ నాతో తిరుగుతున్నావా? నీకు అసలు నాతో ఏం చెప్పాలనిపించలేదా? సారీ.